పాతవారిని కాదని కొత్తగా ఇతర నుంచి వచ్చిన నాయకులకు టికెట్లు కట్టబెట్టడం ఉమ్మడి పాలమూరు జిల్లాలో కాంగ్రెస్లో అసమ్మతికి రాజుకుంటోంది తాజాగా భారాసా నుంచి కాంగ్రెస్లో చేరిన సరితకు గద్వాల అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడాన్ని వ్యతిరేకిస్తూ డీసీసీ అధ్యక్షుడు పాటిల ప్రభాకర్ రెడ్డి సహా సుమారు రెండు వందల మంది పార్టీకి రాజీనామా చేశారు జిల్లా కాంగ్రెస్ కార్యాలయం ఎదుటే పార్టీ జెండాలను ఫ్లెక్సీలను తగులబెట్టారు ఇదే నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ కు విజయ్ సస్పెన్షన్ వేటుకు గురయ్యారు ఉమ్మడి పాలమూరు జిల్లాలో పెరుగుతున్న కాంగ్రెస్ అసమ్మతిపై కథనం గద్వాల నియోజకవర్గ కాంగ్రెస్ లో అసమ్మతి భగ్గుమంటుంది ఇటీవలే భారాసా నుంచి కాంగ్రెస్ లో చేరిన సరితకు అభ్యర్థిత్వం ఖరారు చేయడంపై సొంత పార్టీ నుంచే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది సరితకు టికెట్ కేటాయించడాన్ని నిరసిస్తూ గద్వాల డీసీసీ అధ్యక్షుడు పటేలు ప్రభాకర్ రెడ్డి గద్వాల కేటిదొడ్డి గట్టు సహా వివిధ మండలాల కాంగ్రెస్ అధ్యక్షులు రెండు వందల మంది కార్యకర్తలు బుధవారం పార్టీకి రాజీనామా చేశారు డీసీసీ కార్యాలయం వద్ద పార్టీ జెండాలు ఫ్లెక్సీలను చించివేసి తగలబెట్టారు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్యాయం చేయడం వల్లే తాము రాజు రాజీనామా చేస్తున్నట్లు పటేల్ ప్రభాకర్ రెడ్డి వెల్లడించారు ఇటీవలే పార్టీలో చేరిన వారికి టికెట్ ఇవ్వడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు పటేల్ ప్రభాకర్ రెడ్డి రాజీనామా విషయం తెలుసుకున్న గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పార్టీలోకి రావాలని కోరగా మంత్రి హరీష్ రావు సమక్షంలో భారాసాలు చేరారు గద్వాల నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ విజయ్ సైతం గాంధీ లో రేవంత్ కు వ్యతిరేకంగా ఫ్లకార్డులు ప్రదర్శించారు క్రమశిక్షణ కమిటీ ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది కొల్లాపూర్ హస్తం సీటు ఆ పార్టీ ఇన్ఛార్జి జగదీశ్వరరావుకు దక్కలేదు నాగర్ కర్నూల్ నుంచి టికెట్ కోరిన సీనియర్ నేత నాగం జనార్దన్ రెడ్డి సైతం పీసీసీ అధ్యక్షుడు అధిష్ఠానం తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు ప్రస్తుతం ఆయన వేచి చూసే ఉన్నారు జానారెడ్డి ఠాక్రే చిన్నారెడ్డికి తన వైఖరిని స్పష్టం చేసిన నాగం వారి స్పందన కోసం ఎదురు చూస్తున్నారు ఆయన భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రకటించిన ఎనిమిది స్థానాల్లో నాలుగు నాయకులకే దక్కాయి మిగిలిన ఆరింటిలోనూ వారికే టికెట్ దక్కుతుందా అన్న ప్రచారం జోరుగా సాగుతోంది అదే జరిగితే ఇన్నేళ్లు పార్టీని అంటిపెట్టుకుని ఉంటూ టికెట్ ఆశించిన నాయకుల నుంచి పార్టీ అసమ్మతిని ఎదుర్కోక తప్పదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి